శ్రీలక్ష్మీం వైష్ణవీం దేవీం శ్రీతనత జనజీవనీ అష్టైశ్వర్యప్రదాయినీ రాజలక్ష్మీం నమామ్యహం శ్రీరాజలక్ష్మీం నమామ్యహం. ఒంటరిగా ఎవరి కోసమో ఎదురు చూస్తుంది ఆ అమాయకమైన ఆడపిల్ల. దిగులుగా దీనంగా పోగొట్టుకున్న దాన్ని పొందాలనే ఆశతో శూన్యం వంక, సుదూర తీరం వంక చూస్తున్నట్టుంది ఆమె. అందమైన ఆ కళ్ళ వెనక గాథాలలో అంతులేని నిరీక్షణ, ఏదో ఆవేదన. గుండెల్లో గతాన్ని, జ్ఞాపకాల్ని నింపుకొని గుప్పెట్లో తనకే తెలిసిన రహస్యాలను దాచుకొని నిలిచి ఉంది. ఒకప్పుడు ఆమె అమాయకమైన కళ్ళు కలలు నింపుకొని కళకళ్ళాడేవి. అప్పుడు బ్రతుకు పరుగులు తీసే ప్రవాహంలాగా, తీయటి పాటలాగా సాగిపోతూ ఉండేది.
ఏంట్రా అంటుంది? పదో తరగతి పాస్ అయిందంట. అయితే బయస్కోపులో చేరిపోతున్నాను మాట. అంతేలేండి. ఈ రాణి కోసం ఇందాక నేను చూస్తున్నాను రా. ఆట అయిపోయింది, చెలరించుకోండిరా. ఇష్టపడి రెండింటి దొంగలు చూపిస్తారా? పెద్ద మనిషిని పెట్టుకుని దొంగలంటావా? ఏం పిల్ల, మన ఎరత్తు చూసి భయపడిపోయావా? ఏ మళ్ళీ ఆ తెల్ల టోనీలో నువ్వు ఎలాగున్నావో తెలుసా? చిలక కొట్టిన జాంపుళ్ళాకున్నావు. ఎలా కొట్టాను దెబ్బ? ఏ మళ్ళీ నేను అన్నమాట మీ అమ్మతో చెప్పమాక. గురు అలాగంటావు, దాని అమ్మ అంటే నీకు భయమా? అమ్మ దాని అమ్మ మామూలు అడదు కాదురా, అదర కొట్టే రావడోలు. నీ అమ్మ కడుపు మాడ నీకు చిరుసు పగల నిన్ను తీసుకెళ్లి ఒలికిల్లో పెట్ట, నీకు కష్టం కావద్దు. ఏటేస్తే బయలుదేరా, ఏటి కూర్చున్నావే? నీ ఒక్కొక్కసారికి వెళ్ళా, నీకు ఏమడిపాను, నువ్వు నాశనం అయిపోను. పోసే పోసే మోకాలమ్మా, నీకు సిగ్గులేదంటే నా తెల్ల కొడుకుందని కాజేసి కోసుకుదంటావంటే నిన్ను కోసి కాకులకి అయ్యా. మాయదార మొహన్నానా సచ్చిందన్న. వారసానికి దొప్పట్లేదు, తొత్తుకు తొగర సేరన్నట్టు కోడి మాసం కావాల్సి వచ్చింది. నేను పూర్తికి దొంగ ఉండదు దొంగ. అమ్మా నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు చేసే గుర్రపు నాడాకి మరో మేకే మందంట. ఇది ఇంకొకసారి గొడవ పడితే సిగ పట్టుకుని చెరువులో దోశాను. అమ్మా నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. దానికి అంత గట్టిగా అరవాలంట? నేనే అరవలేదు. వీదంతా విన్నిటట్టుగా ఇప్పుడు దాకా నువ్వే అరిచావు. నా అరుపులేనే మళ్ళీ మళ్ళీ ఏమే కోటి పిల్లి కోళ్ళ పిల్ల ఇట్టొచ్చావు? మరేం లేదు, మా ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దాంతో సంబరపడిపోయి చిందులేసుకుంటా వచ్చావన్నమాట. అదేం కాదత్తమ్మా, ఈ ఊళ్ళో కల్లా 4 అచ్చరముక్కలు వచ్చిన ఆడపిల్ల మళ్ళీ కదా, అందుకే మళ్ళీతో ఉత్తరం చదివించుకుందామని. సొమ్ములు పోసి చదివించిన చదువు ఇట్ట ఉపయోగపడుతుందన్నమాట. ఏమే మళ్ళీ చదివినిపించు. కూసమ్మ కోడ పెడితే మాసమ్మ ఆయన చేసిందని ఈ అర్రకోడిని పిల్లల్ని కూడా. అమ్మయ్యా, ఆ మా అంకాళి మొండకి కనపడలేదల్లే ఉంది, లేకపోతే ఈ కూడా మా ఆయన చేసేదే. అత్త అత్త అత్త, ఇది ఎక్కడ కదా?
నేనేమో కళ్ళం గారింటికి నీళ్ళెత్తికెళ్తున్నాను. ఇదేమో పెద్ద కాపు గారు చిన్నగోడ మీద దర్జాగా కూర్చుంది. నేను వెనకాలి దబ్బుకుని పట్టుకుని తీసుకొచ్చి చూసిందంటే అమ్మో అమ్మా, ఈ కోడిని గారు చేసిన లోకాలమేనని దాని నానా మాటలని పోటాడాను రా. ఇప్పుడు అంటే పూనుకు వచ్చినట్టే తెరుతుంది రా, దాని నోరు అసలే మంచిది కాదు. దీని రంగు మార్చేసి నల్ల కోడిని చేసి ఎవరు గుర్తుపట్టరు రా. ఎట్టాగే నువ్వు వెళ్ళి మళ్ళీ సిరాబుడ్డి బల్ల మీద ఉంది పట్ట తొందరగా రా. అమ్మో ఇప్పుడు అనోకాలమ్మ చూసిందంటే ఇరుగు పరిగంతతో చెప్పిన నోట ఉమ్మ వేస్తుందే. ఇప్పుడు ఇది తెల్లకోడని ఎవ్వరు గుర్తుపట్టరా. అత్త వానత్తే దీని రంగు పోయి తెల్లకోడని తెలుస్తుందేమో. ఇప్పుడు ఈ గణం గడిచే తాళ్ళారా, ఎల్లుండి సంతలో అమ్మేద్దాం. సంతలో కొనుక్కున్నాళ్ళు దీన్ని కోసుకు తింటారేమో నే పాపం. అబ్బా ఏంట్రా అది, కోడిని పట్టుకోపోయి గోడ దగ్గర దబ్బుక్కుని పడ్డాను, కేసుకుపోయింది. పీచి సన్నచ్చి దెబ్బ తగిలిందని జబ్బు చేసిందని చెప్పకపోతే చెరుపురా. అట్ట నోరు మూసుకు కూర్చుంటాయి అట్ట చెప్పద్దు. నోటో నాలుకి లేదు ఎట్ట బతుకుతావో ఏంటో. నాకెవరూ లేకపోయినా మా గంగమ్మతుందిగా. పిచ్చి సన్నచ్చి నీ కాలు లేకపోయినా మనసు బంగారం రా. ఒరే మళ్ళీ 10వ క్లాస్ పాస్ అయిందంట. అయ్య బాబాయ్ నిజమే, ఉండండి ఇక్కడ వస్తా. బంతిపూ నీకోసమే, నువ్వు పాస్ అయినావంట కదా అత్త చెప్పింది, అందుకని నీకు మంచి బొమ్మ తీసుకొద్దామని తోట పరిగెత్తాను. అక్కడ పువ్వు హా దారిలో ఇంత పెద్ద ముళ్ళు నా కాళ్ళు కసుక్కుని దిగబడింది. అయినా సరే అత్త పరిగెత్తి పరిగెత్తి రంగయ్య తోటలో దిరి సాటిగా పువ్వు కోసేశాడు. ఇంతలో ఆ కాపులో పడిన చూసి కరెక్ట్ వెంటబడ్డాడు. నాది కుంటిగాలి కదా, అయినా సరే అది దొరకకుండా అతను పరిగెత్తి 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 వచ్చేసాను. మళ్ళీ వింటున్నావా? నీ అరికెత్త వినేంత ఓపిక నాకు లేదు, విసిగించుకో అదిరికెళ్ళు. అది కాదు మళ్ళీ, నువ్వు పాస్ అయినట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పావు, నాకెందుకు చెప్పలేదమ్మా. సర్లే ఊళ్ళో ఉండే చెట్టుకి పుట్టకి కోడికి కుక్కకి అన్నిటికీ చెప్పాలా? మళ్ళీ ఈ పువ్వు తీసుకో. మళ్ళీ పోడి పువ్వు నీ మొహంలాగే ఉంది, ఇది నువ్వే చోళ్ళు పెట్టుకుని ఊరేగు. దిష్టి పెడతలా నువ్వు నీ మొహం. గంగమ్మ పోగొడుతున్నానని అనుకోబోకు, మన మల్లుందే ఊరంతటిగా అందగత్తే, దానికి ఏ లోటు రాకుండా మంచి బట్టలు ఇచ్చి చక్కగా చదివించుకుంటున్నావు. ఊరికి 4 మైళ్ళ దూరంలో బడున్నా కట్టమనుకోకుండా చదివిస్తున్నావు. అవునే పోచమ్మ, ఒక్కగానొక్క బిడ్డ, నేనేం చేసినా దానికోసమేగా. అయినా చదివించి ఏం చేద్దామని? పంతులమ్మ ఉద్యోగం చేస్తుందంట. ఇంకా కూటికి రాలేదేంటో, ఎవరి కొంపలో ఏం కష్టపడుతున్నాడు?
వచ్చేసానద్దా, నువ్వు నా కోసం కనిపెట్టుకుంటావని తొందరగా వచ్చేసాను. ఆ మూల కుదురుగా కూకుని కడుపు నిండా తిను. అట్లాగే ఏ అమ్మకంతో ఎర్రేతమని అనాథం చేసిపోయింది. ఎవరన్నా ఇంత కూడు పడేస్తే చాలు, గొడ్డెళ్ళే కష్టపడతాడు. పైసలు డబ్బులు ఇస్తే చాలు, అడ్డమైన పని చేసి పెడతాడు. మెత్తనాన్ని చూస్తే ఊళ్ళో అందరికి మొత్త బుద్ధి అన్నట్టు నిన్న అమాయకుడు చేసి ఊళ్ళో అందరూ చాకరి చేయించుకుంటున్నారా. పొరేకుంటే రాత్రి నువ్వు అరుగు మీద కనపడలేదు, ఎక్కడ పడుకున్నావురా? మరేమో కరణం గారు ఇంత ధాన్యం కొలిసేటప్పటికి సారా పొద్దుపోయింది, నిద్ర వచ్చి రచ్చబండ మీద పడుకున్నాను. ఒరే కుంటి, నీకు నేనేమీ కాకపోవచ్చు కాని నీ కట్టం సుఖం కనుకునేది ఈ ఊళ్ళో నేను ఒక్కదాన్నే కదరా. నువ్వు అట్ట మనసులో పడుకుంటే ఏ దగ్గర రొంప వచ్చిందనుకో, అప్పుడు నీకు చాకరీ చేయాల్సింది నేనే కదరా. సర్లే అత్త, ఇంకెప్పుడు అట్ట పడుకోనులే, మా నడుగు మీదే పడుకుంటాను. సర్లే, నీకు ఇష్టమని ములక్కాయ పులుసు వండాను, శుభ్రంగా తిని కంచం కడిగి ఆ గూట్లో పెట్టు. ఏ పొట్టు సర్దుకొత్త మళ్ళీ పేసయ్యానంట ఎగిరి మళ్ళీ ఏంటే రాస్తున్నా. నా స్నేహితురాలకు ఉత్తరం రాస్తున్నానమ్మా. తొందరగా రాసి పడుకోవే. చాలు చాలు. ఏంటి చాలు చాలు అంటున్నావు? రాను రాను, నీకు మతి కూడా పోతున్నట్టుంది. ఈ చెట్టు కింద ఇన్నేళ్ళుగా కూకుని కూకుని పనులన్నీ చిటికలో జరిపిన చెప్తున్నావు, చెట్టు కింద రాజుని పేరు తెచ్చేసుకున్నావు. అవును రా కొప్పు. ఎరా కుంటాడా, ఈ ఊళ్ళో సింహాచలం బాబు ఒక్కడికైనా నువ్వు ఒళ్ళు పెట్టేది కాదుగా. షావుకారు గారి గేదకి, కరణం గారి దునపోతుకి, తాకలప్పు గారి గాడిదకి నేనేగా పట్టేది. ఇదిగో సింహాచలం బొత్తుగా పశువుతో పోషించాడయా. కాదుగా, నువ్వైతే మాట్లాడతావు, మరి అవి మాట్లాడవే. సంతకి వెళ్ళాలి డబ్బులు. సంత లేదు గింత లేదు, చేయబట్టరా. ఇప్పుడు దాకా పట్టాను కదా డబ్బులు, ఈ సంతకి వెళ్ళాలి, అత్త కోపడుద్ది. అది సరే కాని మీ గంగమ్మత్కి దాని కూతురు మల్లికి అన్నవరాలు చూసి పెట్టేది నువ్వేనట్రా. అవును మరి, ఈ ఊళ్ళో నా కూడెట్టి పడుకోవటానికి శ్రద్ధించేది గంగమ్మచ్చే కదా. గంగమ్మకు మగ దిక్కు లేదు కదా. ఒక్కరోజు పడుకోవటానికి రాకపోతే తిడుతుంది తెలుసా.
అవునవును, ఈ ఢిల్లీ ప్రతిరోజు దాని పక్కన పడుకోపోతే దాని నిద్రే పడదు. ఎలా కుట్టిందబ్బా? డబ్బులు సంతకెళ్ళాలే. అది కాదా, మరి డబ్బులు సంతకెళ్ళాలే. ఇదిగో సింహాచలమా, వీడు అరిగిపోయిన రికార్డు లాగా అక్కడే ఉంటాడు. విషయం చెప్పడం, ఆడు మొహన్ డబ్బులు పారిపోతాడు. ఇది కుంటున్నా కొడక. ఏమిటో సింహాచలం? ఏం లేదు, మీ కొట్లో పప్పు ఉందా? ఉంది. చింతపండు ఉందా? ఉంది బాబు. మిరపకాయలు ఉన్నాయా? మిరపకాయలు ఉన్నాయి బాబు. అది మీ కుట్టు నువ్వు కుట్టు చెప్పు. ఏంట్రా ఇంకో జీడి? ఇవా ఇప్పుడు పరిచిన్నా జీళ్ళు ఉంటే చాలు, ఇకేం అక్కర్ల. పీచు తెచ్చినాడు ఎందా తిను. నా కోసమే చెప్పా అత్త. మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయమంట కదా, ఊరికి నేను పని చేయించుకుంటానికి అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నావంట. నూకాలమ్మ చెప్పింది. ఇల్లు చూసి పెళ్లి సవతాడిందని అది ఒట్టి పాడు మొకందరా. అన్ని మొదలష్టపు కబులు చెప్పుద్దు నువ్వు అయ్యను బాకయ్య. అయ్యా రాజమ్మా. అవునత్త. అత్తంటికి వెళ్తున్నావా? పుట్టింట పువ్వల్లే పెరిగినా అత్తంటో అణిగిమణికి ఉండాలి. ఎల్రా ఎవరా తెలుసురా? తెలీదే. మన నల్లమాణిక్యం లేదురా, దాని కూతురు రాజమ్మ. జంతులు చెగొళ్ళు తిని చిల్లరే కొట్టేసి తెంగు రంగమని పోగుడు తెలిపోతా. అత్తలేవి కోడలెత్తమ్మ రాలేవాళ్ళని, కోడలేవి ఎంత కడవంతు రాలేవాళ్ళని. జంతుకులన్నీ తిని వెళ్ళిపోతున్నావా వాళ్ళని? రారా నోరు మూసుకుని పిచ్చి సచ్చినాడ, పిచ్చి సచ్చినాడని, పిచ్చి సచ్చినాడు. పసుపచ్చవని నేను ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను. అమ్మా నాకు ఈ రంగు ఇష్టమని నీకెలా తెలుసు? భలే భలే వాళ్తా పడ్డా. అది అత్త కావాలనుకోలేదు. నీకు ఆ రంగు ఇష్టమని నేనే కొనిపించాను. ముందు అత్త వద్దు వద్దుంది, నేనే పట్టుబట్టి కొనిపించాను కదత్త. అవునే మళ్ళీ దానికి గంపిడని ఓణీలు ఉన్నాయి. ఇప్పుడు అది ఏం చేసుకుంటదిరా అన్న ఇనిపించుకోవాలా? ఉన్న చిల్లర అంతా ఇప్పించి కొనిపించాడు. ఎర్రెదవని ఎర్రెదవాను. కిందకి లేగురుతావు, పడిపోతావు. ఏంటి మళ్ళీ ఇవాళ ఇల్లంతా నీలాగా అందంగా ఉంది. తలుపుకు తెర పూలు. అరే బలమే దుప్పుడేశావా? ఇవాళ ఇక్కడే పడుకుంటావా? పడుకోవడం కాదు, దాని మీద ఎక్కి గెంతుతాను. మోహన్ చూడు, ఇదిగో నాతో చదువుకున్న అమ్మాయిలు రేపు తిరునాడు చూడడానికి వస్తున్నారు, అందుకే ఇదంతా సర్దాను. ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు నీ వెద మోహం వేసుకుని వాళ్ళ ముందర పేడ బొమ్మలా తిరగద్దు. అర్థమైందా? చాలే మల్లే. ఓసారి రాములరికి దాహం వేసిందంట, ఉడతేమో కొబ్బరి బాండం తెచ్చిందంట, ఈ తొండేమో ఉచ్చపోసిందంట, అందుకే దీన్ని చంపాలరా. అరే దానికి తెలియకపోసిందేమరా, ఈసారి ఉచ్చపోయిందిరా. అరే దాన్ని వదిలేయండిరా, వదిలేయండిరా. పోరా, ఉడతం చూస్తే దండం పెట్టు, తొండం చూస్తే తోరలు చేయి. ఇదేం సిరిపురమే తల్లి, ఏరు దాటొచ్చి 2 మైళ్ళు నడిచినా ఊరే కనపడదు. ఇదిగో వచ్చేసింది లేవే. ఎక్కడా? ఎవరు నువ్వు? కళ్ళు కనపట్టాలే, అలా మీద పడతావే. అవును ఇది మా అత్తమ్మ ఇచ్చింది, మా మల్లి వాళ్ళ నాన్న చొక్కాట, అందుకే లూజు. అవునండి, మా మల్లి అంటే ఏమనుకున్నారు? ఈ ఊరికంతా పెద్ద చదువు చదివి పెద్ద మరిచి కూడా ప్యాస్ అయిపోయింది. అయితే మన మల్లి అయి ఉంటుంది. అవునవును. అయితే మా మల్లి మీకు కూడా తెలుసు అన్నమాట. భలే భలే. బాగా తెలుసు, మీ ఊళ్ళో జరగబోయే తిరునాళ్లకు మమ్మల్ని ఇద్దరిని రమ్మని ఉత్తరం రాసింది. ఓహో, ఉత్తరం రాసింది మీకన్నమాట? అవును అవును. ఇంతకీ నువ్వెవరు చెప్పను. మల్లికి చుట్టానివా? చెప్పాలంటే చెప్పను, కావాలంటే మా మల్లినే అడగండి. నీలో నువ్వే కులుక్కుంటున్నా అత్త. మళ్ళీ నవ్వుతుంది. చాలే సంబడం, చాప చెడు పొద్దు తొందరగా చేయరా. అప్పించి సచ్చిన మన విశాలాక్ష టీచర్ కనిపించి నేను అడిగింది. ఏమండి? మళ్ళీ మంచి మార్కులతో పాస్ అయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంది అని. అప్పుడు నువ్వేమన్నావు? తను టీచర్ ట్రైనింగ్ అవుదాం అనుకుంటుంది అన్నాను.
అప్పుడు ఆవిడ ఏముందో తెలుసా, తనకున్న తెలివితేటలకు టీచర్ ఏమిటి కాలేజీ ప్రిన్సిపాల్ అవ్వచ్చని ఒకటే పొగటం అనుకో. ఏమిటి అది అలా మాట్లాడకుండా ఆలోచనలు పడిపోయావే, సినిమాకి వెళదాం ఉన్నావు కదా, పదా ఉండు అమ్మని అడిగొస్తాను. వస్తాను. అమ్మా. అమ్మో. ఏంటి? నా స్నేహితులు సినిమాకి వెళ్దాం అంటున్నారమ్మా. వెళ్ళండి, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారో. మంచమ్మా, సినిమాకి డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులేంటి? మరి ఉత్తిని చూపిస్తారండి సినిమా. ఎక్కువద్దు, ఒక 3 రూపాయలు. 3 రూపాయలు? రూపాయలు ఇక్కడేం చెట్లకు గాయటల్లా. వెళ్ళలా, సినిమా వద్దు గినిమా వద్దు కానీ చింత పిక్కలాట ఆడుకోండి. అది కాదమ్మా, వాటనంటే కోడి పెట్టలు కొట్టుకుంటావు పోలాపులకే. ఊరుకో అత్త. ఏంటా నువ్వు? పాపం పసిపిల్లలు. వాళ్ళు పసిపిల్లలు ఎడితే అర్థం మగడు బయలుదేరాడు. మూతి మీద కొట్టేవాళ్ళకి ముందు చేపతావరా, యాదవ్ సచ్చినాడు అని యాదవ్ సచ్చినాడు. కోపడతమ్మా, నువ్వు ఇచ్చేదంతా అప్పు కింద లెక్కేసుకో. నేను టీచర్ అవగానే నీ బాకీ ఎంత తీర్చేస్తా. అమ్మా ఇటు చూడు, నీ మెడలో మంచి కాసుల పేరు, చేతికి ఇంత తొమ్మురుగులు, చూలికి పెద్ద పెద్ద కమ్మలు, అన్ని అలంకరించి నేను ఒక పెద్ద ఫోటో తీయించి ముందు గదిలో తగిలిచ్చేస్తా. మళ్ళీ మరి నాకో? నీకా ఆశ దోశ అప్పడం దప్పడం. అమ్మో అవన్నీ నాకే? నీకేం కాదు, అన్ని మా అమ్మకే కదమ్మా. నీ మాటలేంటంటే మెయ్యి గుర్తుకొస్తున్నాడే. ఆడు ఇంతే సారాకు సొమ్ము కావాల్సి వస్తే నీకు ఈజే ఇస్తా అని చెప్పి ఉండ చిల్లర అంతా పట్టుకెళ్ళేవాడు. మందు దిగిపోగానే అన్నీ మర్చిపోయేవాడు. ఆ అబ్బ కూతురు కాదు. అయ్యో మాటలతో సరే, నేను చేసి చూపిస్తాను. సరే గాని ఆ గూట్ట 3 రూపాయలు పట్టుకెళ్ళి ముగ్గురు సరిపోద్దే. చాలదమ్మా, బెంచ్ టికెట్కి వెళ్ళాలి కదా. ఇంకా 2 రూపాయలు ఇవ్వమ్మా. బెంచ్లో కూకున్నా నేల మీద కూకున్నా కనపడేది ఆ బొమ్మే కానీ వెళ్ళాలండే. ఏంటా సూపు రుద్దా, యాదవ్ సచ్చినాడ. అత్త. ఏంట్రా అత్త? ఏంట అది కూడా చెప్పి సావాలంటే ఎలా? పని చేసేటప్పుడే అన్ని వస్తాయి. ముద నష్టం సచ్చినాడు. ఏమే మళ్ళీ ఎలా ఉన్నావు? మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దా? చీచీ, ఎందుకు వెళ్ళదుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేమిటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా. అవుననుకో, కానీ ఆ థియేటర్లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ ఇప్పుడే వస్తాను. కిందకల చోక్కోసిన మేకలు అరుస్తావు. అరవట్లేదు మళ్ళీ, పిలుస్తున్నారు. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువు చదువుకుందానివి, నిన్ను నేల టికెట్ కెళ్ళమంటుందా? ఎంత చిన్నతనం. సరే, అక్కడ అమ్మ చిన్నపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చిన్నపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. మరెందుకు? ఇదిగా 2 రూపాయలు తీసుకో. నువ్వు వాళ్ళు బెంచ్ టికెట్కి వెళ్ళి హాయిగా కాలు మీద కాలేసి కూర్చోండి. ఎంత బిల్ల జీని తిని చెడా కూడా తాగండి. నీకెక్కడిది డబ్బు? మన చెరాయి గారింటో పెళ్లి కదా, చెరువుకెళ్ళి 50 కడాలు నీళ్ళు తీసుకొచ్చి పోసాను. వాళ్ళు కూడెట్టి 2 రూపాయలు ఇచ్చారు, తీసుకో. ఇదిగో వస్తున్నా. సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టంకు వేకు, మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా? మళ్ళీ తీసుకోనగా, ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. రెండో సినిమాకి వెళదాం. అదేమిటి, ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుండదన్నా. ఈవేళ అదంతా బాగు చేశారంట, అదే మా కుంటూడు వచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అమ్మ ఎవరూ లేరు, తిండి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటే? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసం కాడు నా మొగుడా. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్ నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బ రొట్టి మొహం కాడి నీకేచ్చి కట్టబెడతా. Thank you.
బాధ్యత పెరిగినట్టేనమ్ము. కాదేంటి మరి, ఇక పెళ్లి గురించి ఆలోచించాలి గంగమ్మ. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ, మాఘ మాసములోన మంచి లగ్నమున, శుద్ధ పంచమి శుక్రవారము నాడు, సురుచిర హస్త నక్షత్రములోన, గదిలోన సాపేసి పూకుండ పెట్టి, సిమ్మిరుండలు నాన శనగలతోన, పాయసానముతోన పడతూలు రారే, చామంతి జాజి దవనాలు మల్లెలతో, సిరిమల్లి మా మల్లి కురుల నరలించాలి. పువ్వు లాంటి మల్లి పుష్పించేనమ్మ, మధ్యవర్తులు నిశ్చయానికొచ్చారు, పువ్వు లాంటి మల్లి వచ్చే పెళ్ళిడు, పున్నగ పువ్వులే సన్నాయి పాడు, పున్నగ పువ్వులే సన్నాయి పాడు. ఏరోయ్, అప్పుడే మల్లితో మనం మాట్లాడతాకొచ్చావా ఏంటి? కాబోయే పెళ్ళానికి బంతిపూ కానుగ్గా పట్టుకొచ్చావేట్రా. మల్లికి ఆ కుంటారికి జతేమిటి? మల్లికి చదువు ఉంది, అందం ఉంది, పట్నం నుంచి సూటు బూటు వేసుకున్నా పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది, పట్నం నుంచి సూటు బూటు వేసుకున్నా పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది, పట్నం నుంచి సూటు బూటు వేసుకున్నా పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. Thank you.
కావాలా? మా ఋతు బ్రహ్మ టికెట మహేశ్వరుల వారు చెప్పిన మాటకు తిరగలేదు. తీసుకోండి. నీ మనసులో చిలక మీద మోజుపడ్డావు, అది తీరేనా మానేనా అని అడగాలనుకుంటున్నా. అవునా? అవునవును. ఉదయమే కోడి కూయకు ముందే రావాలి. నీకు తెలీదా, నేను లేచాకే కోడికి వస్తుంది. ఒక్కొక్కసార్లు ముక్కు మూసుకుని ములుగుతూ తేలాలి. దారి తప్పండిరా, దారి తప్పండి, అది తప్పండి. చదువుకున్న వాళ్ళంతా పట్టణాలు పట్టిపోయి ఈ రోజుల్లో ఈ డాక్టర్ రాజు గారు మన పల్లెకొచ్చి మన పశువులకి గొడ్లకి వైద్యం చేయాలని నిర్ణయించుకోవటం ఆయన గొప్పతనానికి మన అదృష్టానికి నిదర్శనం. ఈయనకి మన ఊరు ఎంతైనా రుణపడి ఉండాలి. ఆగండి, ఆగండి, ఆగండి ఒక్క నిమిషం. ఈ ఊరికి పెద్ద మనిషి గౌరవనీయులైన మా సింహాచలం గారు డాక్టర్ గారికి కానుకగా ఈ దండని నన్నే వేయమని చెప్పారు. ఎలా కూర్చుంది అబ్బా? చిచ్చై పడుకుడు. మై డియర్ పూర్ అండ్ ప్రెట్టీ విలేజర్స్. అరే ఏంట్రాడు, ఇంగ్లీష్ లేదో మాట్లాడుతున్నాడు. అదే ఏం లేదు గురు, పెట్టే బేడతో ఇప్పుడే ఊళ్ళో దిగాలంటున్నాడు. ఇలా మీరందరూ నన్ను ఐ మీన్ రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్. ఇప్పుడేంట్రా కూర్చున్నాడు? అదే తనకి ఇచ్చిన ఇంటికి అల్లయించమంటున్నారు. మీకు చేతనైన సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడి వాతావరణం, ఐ మీన్ పచ్చడి చేలు, చల్లని గాలి, అందమైన
దగ్గరికి. అయ్యో అయ్యో కింద దిగిపోతాను, కింద దిగిపోతాను. పడిపోయింది, సూత్రం సరిగా కట్టలేదు. బాగానే కట్టాను, మళ్ళీ పాపం అదే పడిపోయింది. నిన్ను మళ్ళీ 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 వెళ్ళి ఆ గాలిపట పట్రా వెళ్ళు. డాక్టర్ బాబు అదే తై. నీ పేరేంటి? హ్యాపీ. హ్యాపీయా? అంటే ఆయన్ని వెళ్ళడుకు. డాక్టర్ బాబు హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీయా? ఎవరన్నారు? అదే గాలిపట ఇవ్వగానే మా మల్లెంది. మల్లెందా? దట్ మీన్స్ షీస్ ఇన్ లవ్. తీసుకు తీసుకెళ్ళావా? అదేంటి బాబు అర్థం కాకుండా చెప్తారు, కథ అర్థమై చెప్పండి. మరేం లేదు, మళ్ళీ ప్రేమలో పడింది. ఆ పచ్చది కాదు లారీ, 30 పైసలు అవుతాయి. మా మల్లికి నా మీద ఆపి వచ్చింది కదా, 30 అయినా 40 అయినా పర్లేదు, తీసుకో. హ్యాపీ హ్యాపీ. మళ్ళీ ఏంటివి గాజులు? మరేమో పసుపు రంగు గాజులు అంటే నీకు ఇష్టం కదా, అందుకనే కొన్నాను. ఇవి కొనటానికి నీకు డబ్బులు ఎక్కడివి? దొంగతనం చేసావు కదూ. మళ్ళీ నేను దొంగతనం చేయలేదు. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు కూడానా? దొంగతనం చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడివి? ఓహో ఏ గోట్లోనో కొట్టేసుంటావు. నువ్వు చేసే ఇంటి పనికి అమ్మ అన్నం పెడుతుంది కదా, మళ్ళీ ఎందుకు దొంగ పనులు? మళ్ళీ ఇంకో పాలు దొంగతనం చేశాను అనబాకు. మళ్ళీ దేవుడు సాక్షిగా నేను అతన్ని పని చేయలేదు. రాత్రంతా ఆ సింహాద్రి గారి కాళ్ళు ఒళ్ళు పట్టాను. ఆ డబ్బులు ఇచ్చాడు అటు నీకిష్టంగా దాని ఈ కొన్నాను అంతే. ఓహో ఆ ఎదవిచ్చిన డబ్బులతో కొన్నావా? అయితే వాడికి తగిలించు. గాజులు కొన్నట్ట గాజులు. మళ్ళీ అక్కడ తగలడిపోయిందో
ఎక్కడికన్నా వెళ్తే చాలు, ఎలా పాలా తెలియదు. ఎయ్యి నీళ్ళయ్యి. అదేంటే కొండపల్లి బొమ్మల్ని కొయ్యబడిపోయావు. కాలం దెబ్బకి కళ్ళ ముందు మీ అయ్యి కనపడుతున్నాడే, తొందరగా నీళ్ళు పట్ట. ఇదేంటే పుల్లయ్య ఆవారం పోయి వచ్చినట్టు నీళ్ళకెళ్ళి ఒట్టిపిండి సంకనేసుకొచ్చావేంటి? ఒట్టిపిండా? మరి నీళ్ళన్ని బిందు తాగేసిందా? అట్ట గేద పేయలే చూస్తావేంటే? నీ కొలుకులకు సగం వరకు పోయినా మిగతాయి ఉండాలిగా. అమ్మా బిందికి చిల్లుందేమో. ఎత్తికి చిల్లుంది, ఎలకటికి ఎవడో గుడ్డి గుర్రానికి బండి కట్టి కొరడం మంచిది కాదన్నాడంట. రాంబా నీకు ఒళ్ళు తెలియకుండా పోతుంది. అసలు నీకు పని చెప్తున్నా, అది బుద్ధి తక్కువలే. నా పేరు భూపాల కాదు, మళ్ళీ. ఏంటి ఇది, ఏమైందమ్మా? పొద్దున్నేమో నీళ్ళకెళ్ళి కాళిపిండితో తిరిగి వచ్చావు, ఇప్పుడేమో అర్ధరాత్రి కాడ నీ పేరు నువ్వే తలుచుకుంటున్నావు. ఏంటి ఇది, ఏమైంది? అబ్బి ఏం లేదమ్మా, స్కూల్లో టీచర్ పిలిచినట్టుగా కలొచ్చింది. బాగానే ఉంది, నిద్రతో కూడా టీచర్ సంగతేనా? మాట్లాడకుండా పడుకో. పొద్దున్నే నా బిడ్డకి దిష్టి తీయాలమ్మా. ఎవరు కళ్ళు పడ్డయ్యో ఏమో. రేపేటో గుర్తుందా శ్రీరామనవమి ఆఖరి రోజు? ఆఖరి రోజు అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఊళ్ళో ఆడవాళ్ళు మన మీద వసంతకాలు చెల్లెత్తారు. ఆ పండ్రా చూస్తారుగా నా దెబ్బ.
డాక్టర్ బాబు నీలే తెసానండి. వెరీ గుడ్. రేకుంటి, ఈ పల్లెటూళ్ళలో అన్ని పనులు చూడడానికి నువ్వు దొరకడం నిజంగా నా లక్కరా. ఇవాళ నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. ఏందండి? ఐ మీన్ బహుమతి. నాకండి? యా, ఊరంతా ఆశ్చర్యపడి చేస్తాను. ఉండి చెప్తాను. ఏ కుంటి, తోలు బొమ్మలాట్లో కేతిగాళ్ళ తయారయ్యావు. ఎవరిచ్చారు ఈ వేషం? సూటు బూటు వేసుకున్న డాక్టర్ బాబు లేడు, ఆయన ఇచ్చారు. బాగుందా? చాలా బాగుంది. నాపిసేనే పండుద్దన్నట్టు నా అల్లుడు ఎప్పుడో ఒకనాడు సూటు బూటు వేసుకుని ద్వారబాబల్లే తయారయ్యాడు. చూస్తా ఉండండి. ఎందుకమ్మా గంగమ్మ పెద్ద మడిసి అయిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఈ అందగాడి చేసేమి వల్లమని? అవునమ్మా, కోనసీమ మొత్తం గాలించినా నా అల్లు లాంటి బంగారం దొరకడు తెలుసా? Emily, wait. Look here. ఫోటోలు ఎలా ఉన్నాయి? అది మీరే చెప్పాలి. నిజం చెప్పనా? ఫోటోలో నీ అందం సగమే కనిపిస్తుంది. మిగిలిన సగం? మిగిలిన సగం నీ పరికిణి ఓణీలు దాచేసాయి. ఎందుకలా చూస్తున్నారు? నిన్ను ఇలా కాకుండా వేరే విధంగా చూడాలండి. అంటే ఎలా? అంటే చిన్నప్పుడు ఎలా ఉండేదానివి? ఎలా ఏమిటి? చిన్నపిల్లలా పరికిణీ జాకెట్ వేసుకునేదాన్ని. అంతకుముందు? అంతకుముందు బాగా చిన్నప్పుడు గౌన్ వేసుకునేదాన్ని. ఓ నో 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 నో, ఆహా, అంతకుముందు బాగా ఆలోచించు. బాగా చిన్నప్పుడు దీంట్లో తప్పే ఉంది. Thank you.
మా గురువు గారు చెప్పిన అన్ని తవిగా జరుగుతున్నాయి అనుకుంటాను. ఏ కుంటి, ఏమిటి వాలకం? స్విమ్మింగ్ డ్రెస్సా? ఏ వాట్ హ్యాపెన్? ఏమిటి అలా ఉన్నావు? కుంటి, ఏమైందిరా? వాట్ హ్యాపెన్ టు యు? ఏ కుంటి, ఆగు కుంటి, ఆగు. బ్లడీ ఫెలో, ఒళ్ళు బలిసింది వీడికి. గంగమ్మ, నీ మలికో ఉత్తరం వచ్చింది. ఏందరుస్తుందా? ఏం చేయమంటావు గంగమ్మ? ఈ ఒక్క టపా కోసం ఆవుల మైలు దూరం నుంచి రావాలి, మరి తప్పుతుందా? ఆవిడ కోసం ఏందయ్యా ఉస్సు ఉస్సు? ఒక పేవర్ సోడా కావాలని అడగరాదా? జాగ్రత్త, నెమ్మదిగా తాగు, పొరబడ్డాను. ఆత్రం పట్టినాడివి. అక్కడైతే ఎవరొకరు వస్తుంటారు, చాలా డిస్టర్బెన్స్. యూ కమ్ దిస్ సైడ్, నువ్వే ఇట్రా. సరే. ఏ మళ్ళీ ఆగు, జస్ట్ ఎ మినిట్. ఏంటి? లుక్, నేను డ్రెస్ కాస్తైనా తడవకుండా అటు నుంచి ఇటు వచ్చాను. నువ్వు కూడా కాస్త కూడా తడవకుండా ఇటు రావాలి, ఓకే? ఇట్స్ ఎ ఛాలెంజ్. తెలిస్తే ఏమిస్తారు? నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలనుకునేది. ఓకే, సరే. ఫస్ట్ చూడండి. బి అలర్ట్, పరికిణి అంచు కూడా తడవకూడదు, ఓకే? కమాన్ కమాన్. చాలా ఎక్కువ. అరే రామ్ అమ్మ దొంగ, ఇదా మీ ఉద్దేశం? ఉండండి ఉండండి మిమ్మల్ని. ఓ మళ్ళీ ఈ పోటీలో గెలుస్తావు అనుకున్నాను, నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. మీ చూపు చూశాక గెలవకూడదు అనుకున్నా. ఏమండి, మీకు సంతోషమైన వార్త చెప్పబోతున్నా. అంటే ఇద్దరం సరిగంగా స్నానాలు చేస్తామనే? ఏం కాదు, నాకు టీచర్ ట్రైనింగ్ కు ఆర్డర్ వచ్చింది, రేపు బయలుదేరుతున్నా. రేపు పాటికి ట్రైన్ లో వెళ్తూ ఉంటాను. అరే ఏమిటి, అలా ఉండిపోయారు? ఓహో, నేను టీచర్ గా ఎలా ఉంటానని ఊహిస్తున్నారు కదూ? ఇంత త్వరగా నువ్వు నాకు దూరం అవుతావని నేను ఊహించలేదు మళ్ళీ. ఏమండి ఏమండి, మిమ్మల్ని వదిలి వెళ్తున్నానని కోపమా? కొంతకాలమే కదా, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను కదండి. ఏమండి, చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కళ్ళు కన్నాను, అసలు అందుకే చదువుకున్నానండి. ఇప్పుడు నా కోరిక తీరే అవకాశం వచ్చింది, మరి వెళ్ళాలి కదండి. There is many a slip between cup and lip. ఏమిటండి మీరు అనేది? చేతికి అందింది. ఇట్స్ ఆల్ రైట్. ఏ మళ్ళీ, ఆన్సర్ మీ వన్ క్వశ్చన్, నన్ను వదిలి దూరం అవడంలో నీకు అంత ఆనందం ఉందా? అదేమిటండి అలా అంటున్నారు? ఎలా వదిలి వెళ్తావా అని బాధపడుతుంటే, కానీ ఏం చేయనండి మళ్ళీ. నిజం చెప్పనా,
ఎడారి లాంటి ఈ పల్లెటూళ్ళు నాకున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ నువ్వే. ఇన్నాళ్ళు స్టే చేసింది నీకోసమే, ఇప్పుడు అది కూడా మిస్ అయింది. నాకు లైఫే బోర్, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ వద్దండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను త్వరగా వచ్చేస్తాగా. సారీ మళ్ళీ, నేను నిన్ను చాలా డీప్గా లవ్ చేశాను, ఇట్స్ మై మిస్టేక్. కానీ నువ్వు ప్రేమంటే ఏమిటో తెలియని పల్లెటూరు పిల్లవని ఇప్పుడే నాకు అర్థమైంది. ఇట్స్ మై బ్యాడ్ లక్, వస్తాను. అలా మాట్లాడకండి, నాకు ఏడుపు వస్తుంది. మీరే నాకు అన్ని అనుకుని మీతో స్నేహం చేశాను, మీరు తప్ప నాకెవరూ అక్కర్లేదనుకున్నాను. కొన్ని రోజులే కదండి, మనసారా వెళ్ళిరమ్మని ఆనందంగా చెప్పండి. తప్పకుండా వెళ్ళరా, నిన్ను ఆపడానికి నాకు అధికారమే ఉంది. బట్ వన్ థింగ్, నాకంటే కూడా నీ ఆశలే ఎక్కువ అనుకుంటే, నాకంటే కూడా నీ కోరికే నీకు ముఖ్యం అనుకుంటే, నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండను. గుడ్ బై. అమ్మా. ఏంటే? నువ్వు కోపడినంటే ఒక మాట చెప్తాను. ఏంటి అది? ముందల కాలకు బంధాలేస్తున్నావేంటే? అమ్మా, మరి నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళామ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తుకొస్తావు. నిన్ను చూడకుండా నేను ఉండలేనమ్మా, నాకెంతో దిగులుగా ఉంటుంది. నా తల్లి, నా తల్లి, నిన్ను చూడకుండా నేను మాత్రం ఒక పూట ఉండగలనంటే? రోగి అడిగింది పాలే, వైద్యుడు చెప్పింది పాలే అన్నట్టు మన ఇద్దరం ఒకటే అనుకుంటున్నామే. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉంది నా తల్లి. సర్లే పో. జారిపోయిందమ్మా. అమ్మా, ఈ కోడికి ఏదో రోగం వచ్చినట్టుంది, ఎలా పడిందో చూడు. ఏమో, రెండు రోజుల నుంచి అట్టగే పడి ఏడుస్తుంది, దానికి నోకలు చల్లిపోయే రోజులు వచ్చినట్టుండయి. చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదమ్మా. ఏంటి ఉన్నట్టుండి దాని మీద అంత జాలి పడుతున్నా, దాన్ని చూస్తేనే కాస్త తన్నేసేదానివి. దీనివల్ల ఒక ముఖ్యమైన పని జరగాల్సింది. పని? ఏంటి అది? అది కదమ్మా, కోడి పిల్లల్ని పెడుతుంది. మర్చిపోయిందంటే కోడి పిల్లల్ని పెట్టడం ఏంటి? ఆహా, అది పిల్లని పొదిగి చీ, అది గుడ్డు పిల్ల. ఆహా, పిల్లలు గుడ్డు. అది ఏంటి? ఏంటి ఆ పిచ్చి మాటలు? అది కదమ్మా, పాపం దీని జబ్బుకి మందిప్పిస్తే బాగుంటుందేమో అని అందరూ కోచికి చీకుడు మొలతాడన్నట్టు దీనికి మేత దండకంటే పైగమ్మో అందొకట. అదేమిటమ్మా అలాంటావు? మన ఊరికి వచ్చారు కొత్త డాక్టరు, ఆయనకు ఒకసారి చూపిస్తే మంచిదమ్మా. ఉపాయం చెప్పరా అంటే ఉరితాడు తెచ్చుకోమన్నాడంట. పోయి ఆ కుర్ర డాక్టర్ దగ్గరికా. సరేలే. అయ్యో కాదమ్మా, ఆయన చాలా గొప్ప డాక్టర్ట, ఆయన అస్తవాసి కూడా చాలా మంచిదట. సరే, దీని ఆయు ఆడి చేతుల్లోనే మూడిందే వేడిదే, నేను పట్టుకెళ్తా. అమ్మా, మళ్ళీ ఏంటే? ఇవాళ నువ్వు సంతకెళ్ళొద్దు. అవునే, బాగా గుర్తు చేసావమ్మా. ఇవాళ సంతకాదు, కుంటాడొస్తే కోడిచ్చి పంపించు, నేను సంతకెళ్ళొస్తా. వాడెక్కడ ఊరి మీద తిరుగుతున్నాడు, వాడి కోసం ఎదురు చూస్తే దీని ప్రాణం కాస్త పోతుంది. అమ్మా, సర్లే నువ్వు తీసుకెళ్తే. నా తండ్రే అనుకుంటే చాలు, మబ్బు లేకుండా వాడు వచ్చినట్టు వస్తావరా. మళ్ళీ వీడు కోడిచ్చి పంపించు. ఇదిగో కోడి నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదైనా మంది పిచ్చు, అర్థమైందా? ఏంటే అది? ఎంత మసిలేనోడైనా ఆ మాత్రం తెలీదు. ఇదిగో నువ్వు ఇంటూనే ఉండు, నేను సంతకెళ్ళొస్తా. మరి గబ్బుకోడి, దాని ప్రాణం కాస్త నువ్వే తీసి చుట్టుకున్నావు. ఏ కుంటి, డాక్టర్ గారు కోడికి ఏమందంటే ఏం చెప్తావు?
ఏం చెప్పాలి మళ్ళీ? సర్లే, అసలే పిచ్చి మాలోకానివి, సొంతంగా మాట్లాడటం తెలీదు, నేర్పితే ఏం వాగుతావో ఏమో ఇలా ఏవో. అమ్మ అడిగితే నేనే తీసుకెళ్లి చూపించాను చెప్పాలి. మా మంచి కుంటి. ఏంటి మళ్ళీ ఇలాగొచ్చావు? ఏం లేదు బాబాయ్, కోడికి తెగులు వచ్చింది, డాక్టర్ గారికి చూపిద్దామని. డాక్టర్ గారు ఇవాళ రాలేదమ్మా, బహుశా ఇంటి దగ్గరే ఉండుంటారు. నీ కోడికి మరీ అర్జెంట్ అయితే ఇంటికి తీసుకెళ్ళు. సరే బాబాయ్. నువ్వు ఈ నిర్ణయంతో ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నిన్ను ఇక్కడ కలవాలని నేను అక్కడికి రాలేదు. అబ్బా గొప్పే, నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. రియలీ? ఈ కోడికి రెండు రకాల జబ్బులున్నాయి. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజ? ఎస్. అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు, దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేయండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఏంటది మళ్ళీ? కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్ హియర్. కింద పెట్టు, ఆర్టీజీ కమానసే. కింద పెట్టు. ఏమిటి మళ్ళీ, మరీ చిన్నపిల్ల ఉందో? చూడు మళ్ళీ, సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేట్టు నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేలిని చెవులు పట్టుకుని పైకెత్తాలి. యునో డక్, డక్ బాతు, బాతు దాన్ని మెడ పట్టుకునే పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సి మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్, ఏది తెలియదని చెప్పకూడదు. ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా సి, ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్ కమాన్. గుడ్, ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా యు టచ్ మీ హియర్ ప్లీజ్, టచ్ మీ మళ్ళీ. నైస్, ఇక్కడ కూడా నాకేం అనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ. అచ్చ
వచ్చా మళ్ళీ. యు ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్ లుక్ ఇన్ టు మై ఐస్. లుక్ చూడు మళ్ళీ. Let me try in this place. అబ్బా ఏంది నా సార్, ఇది చాలా సిక్కంగా ఉంది. నన్ను ఫాల్స్ క్లేస్ చెప్తానా? అదే ఏందే ఇది, పాలు ఎక్కువైపోయినాయి. కథ డికాస్ నేను చెప్తాను. ఏ అబ్బే ఇది నా సయ, అదిగో నేనే పక్కన పాలి. ఏ చెప్తాను ఇరవై కొంటే అతను పాలు ఎక్కువైపోయిన డికాసను, డికాసు ఎక్కువైపోయిన పాలు. ఓ పోయి చేసుకుంటున్నాడు. సింగిల్ టీకి డబ్బులు ఇచ్చి 10 టీలు తాగేస్తే రే, ఈ కొట్టెత్తే కట్లు కొట్టుకు బతకలరా. ఇలా పెద్ద దొరబాబులో బల్లం మీద కూర్చుంటున్నాడు. బాబు మొగం చూడండి, సీకేసిన తాటెక్కలా మొగ వేసుకుని బల్లం మీద కూర్చుంటున్నాడు. ఎందుకంతా ఏమే కరణం గారు బండి పట్నం అయిపోతుంది, అలా రెండో పిల్లకి నొప్పులుగాని వచ్చాయా? అదేం కాదు, మన ఊరి పశువుల డాక్టర్కి పెళ్ళంట, ఆయన్ని పేషెంట్లు దించడానికి వెళ్తుంది. మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నట్టు ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు, నిజమా? ఆఫ్ కోర్స్, వాళ్ళు అన్నది నిజమే, అందుకే వెళ్తున్నాను. ఏమండి ఏమండి ఏమండి, అయితే మీరు నాతో చేసిన స్నేహం అంతా కాలక్షేపానికి. ఎండగా ఉంటే కాసేపు చెట్టు నీడని చేరమా, అంతే, దట్స్ ఆల్. మీకు నచ్చినట్టు నేను ప్రవర్తించలేదనేగా మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. యో ఇన్నోసెంట్ క్రీచర్, నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా ఇదే చేసిండేవాడిని. నిజం చెప్పాలంటే నేను లైక్ చేసింది సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయస్సుని. వెరీ బ్యాడ్, వెళ్ళేటప్పుడు బండి ఆపమనకు అపశకం. ఏమండి, చిన్నప్పటి నుంచి నేను ఆశపడ్డది కళ్ళు కన్నది టీచర్ అవ్వాలని. ఆ కళల్ని ఆశల్ని కూడా కాదనుకున్నాను. ఎందుకో తెలుసా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని. పెళ్ళే నీకు నాకునా? హౌ రెడిక్యులస్.
ఎంత దురాశ. చదువుకున్న డాక్టర్ని నేను, ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైఫ్ చేసింది సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయస్సుని. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైక్ చేసింది నీ 16 ఏళ్ల వయస్సు. మొదలష్టపుతాను, నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళుగా ఆడుతున్నావే ఈ మాయదారి బాగోతు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నందుకు నా కడుపు చెరువు చేసి ఈ సంసారాన్ని రత్తి గడుస్తావంటే ఒక్క ఓడి ఓడి ముక్క నేను తెస్తేనే కానీ వేసుకునేదానివి కాదే. ఈ ఏళ నీ ఎంతటికి నువ్వే మొగుడు తెచ్చుకునేదానివి అయ్యావంటే నీ ముఖాన ముద్దు పెట్ట. అమ్మా చీ, నోరమే పాపిస్తుందా? నువ్వు చస్తే ఒక ఏడుపేడు చూరుకునే దాన్ని. ఇంత చెడిపోయి చిరగట్టిన చీరల్లే కళ్ళు ఎదరకుండా ఉంటే నాకు రోజు ఏడుపే కదే. అమ్మా నేనే చెడిపోలేదు. తాడి చెట్టు కింద చేరేది కళ్ళు తాగటానికేనే, నీళ్లు తాగటానికి కాదు. ఆడితో చెడు తిరిగి చెడిపోలేదంటే నమ్మేసి అంత తెలివి తక్కువ దాన్ని కాదే. అమ్మా నేను చెడిపోలేదు, నా మాట నమ్ము. ఓసే చెప్పుకుని పాడు పని చేసేది మాత్రమే రంకులాడి కాదే, చెప్పకుండా పరాయి మగాడి గదిలోకి వెళ్ళొచ్చేది కూడా రంకులాడేనే. ఓసే సీతామ్మోరు నేను నమ్మలేదే, ఈ లోకం నిన్ను నీ మాటలు నిన్ను నమ్ముతుందంటే. అమ్మా ఏంటే, నేను మా అయ్యకే పుట్టుంటే ఆ పాప పని చేయనమ్మా. మళ్ళీ కంద తల్లివి నువ్వైనా నన్ను అర్థం చేసుకోమ్మా. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రాణం పోయినా సరే మానం పోగొట్టుకోదు. నిన్ను నమ్ముతానే తల్లి, నమ్ముతానమ్మా. చూడు తల్లి, లోకులు కాకుల్లా అంటాడు, నింద సోకితే నిప్పులు పోస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నిన్ను కై చేతిలో పెట్టేస్తానమ్మా, పెట్టేస్తాను. బాబు మీ కాడ అగ్గిపెట్టుందా? తమరి ఊరికి కొత్త? అవును బాబు, కొత్తపల్లి నుంచి వస్తున్నాను. కొత్తపల్లిలో అగ్గిపీట్లు దొరకవా? ఎలాగొచ్చాను దెబ్బ? అది కాదు బాబు, నా చెల్లెలు కొడుకు ఈ ఊళ్ళో సంబంధం చేసుకోవాలని వచ్చాం. మా వాళ్ళు నాళ్ళ ఇంటికాడ దింపి ఆ పిల్ల మంచి చెడ్డలు ఈ ఊళ్ళో పెద్దలు అడిగి తెలుసుకోవాలని ఇలా వచ్చా. మనం చాలా పెద్దవాళ్ళం ఈ ఊళ్ళో, ఇంతకు ఆ పిల్ల ఎవరు ఏంటి? గంగమ్మ కూతురు మల్లి. మల్లి మరి చెప్పారు కదే అగ్గి పెట్టి అడిగారు కదూ, నేను నిప్పండిస్తా. చూడండి పిల్ల ఎలాంటిది అని మీరు నన్ను అడుగుతున్నారు. నేనేమంటానంటే పిల్ల బంగారు బొమ్మ, ఊళ్ళో కల్లా 4 వచ్చరం ముక్కలు తెలిసిన మనిషి అని అంటాను. ఈడేమంటే ఆ మధ్యన ఊళ్ళోకి వచ్చిన డాక్టర్కి ఈ పిల్లకి సంబంధం కదా మరి చెప్పవే అని అంటాను. నేనేమంటానంటే ఊరి అప్పి ఇట్లాంటి విషయాలు మన్నోరితో చెప్పకూడదురా అని అంటాను. నువ్వు అడగచ్చురా, నిజం చెప్పకపోతే తప్పు కదా అని. దానికి నేనేమంటానంటే ఈ విషయాలన్నీ ముందే చెప్పి పెళ్లి మనం ఎందుకు సరిగొట్టాలా అంటాను. ఏదో వయసు మిల్లో పాడు పని చేసింది అనుకో, ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే చెబితే బుద్ధున్న గాడిద ఎవడైనా చేసుకుంటాడా? ఇప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు మీరే చెప్పండి. అందుకని ఇది అదవా బుద్ధుందిరా, మనకెందుకురా విషయాలు? మహాప్రభు కొత్తపల్లి మహాప్రభు, మా ఊరి అమ్మాయిని ఖాయం చేసుకున్నారంటే మా ఊరి ప్రజలందరూ మీ ఊరి ప్రజలకు రుణపడి ఉంటారు మహాప్రభు. కొత్తపల్లికి ఎలా కొట్టాను దెబ్బ?
చూడండి అంచారమ్మ దిన ఉన్న మాట చెబుతున్నా, నా బిడ్డని బంగారం లాగా పెంచుకున్నానని బంగారం పెట్టననుకునేవు. నాకున్నంతలో నాలుగు జతల గాజులు మూడు పేట గొలుసు జయిస్తా. గంగమ్మ, పిల్ల చందన బొమ్మలా ఉంది, మావాడిగా నచ్చింది. ఇకపోతే నగానెట్రా పెట్టకపోయినా ఈ మనువు ఖాయం. చెల్లెమ్మా, అదేం కుదరదు. మనవాడికి పిల్లని చేసుకునే కంటే వాణ్ణి నూతులో గెంచడం మంచిది. చూడు గంగమ్మ, పెళ్లికి పిల్ల కోసం వచ్చాం గాని పిల్లకి తల్లిగా పోయే మనిషి కోసం కాదు. ఏమిటయ్యా నువ్వు అనేది? నేనంటే కాదమ్మా, ఊరంతా కోడే కూస్తోంది. ఆ డాక్టర్ బాబుతో నీ కూతురు నడిపిన భాగవతం బజార్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మా రాత బాగుడు బట్టి ముందే తెలిసింది అసలు సంగతి. లేకేసెల్లమ్మా. బాబు, నేను చెప్పేది కాస్తయ్యనండి, దానికి ఏ పాపం తెలియదు. అది దేవుడికిచ్చే హారతి లాంటిది. దాన్ని పాప పట్ల ఎల్లి అయ్యో మీ ఊళ్ళో ఉన్న చెట్టుకు పుట్టకి చెప్పుకోమ్మా. రండి రా. ఇందావంటే తల్లి ఇందావా? అందుకే అంటారే వర్షం ఎలిసిపోయిదా వాన నీరు అట్టాగే ఉంటుందని. ఇదంతా మన కర్మమ్మా, కర్మ. ఇదిగో లచ్చమ్మప్ప, నీకో మంచి కబురు చెప్తాను. సీతమ్మప్ప నువ్వు కూడా వినాలి. ఏంటి అంత మంచి మాట? ఎప్పుడు పెడపెళ్ళాడుతూ నోరేసుకుని ఊరిమే పడే ఆ గంగమ్మ ఇవాళ ఇంట్లో ఒక మూల కూర్చుని ఒకటే ఏడుపులు పెడబప్పు. ఎందుకు? ఎందుకేమిటే పిచ్చిదానా? ఆ కురముండ మళ్ళీ లేదు. నిన్న కాక మన సమత్తాడిందా? ఆ పశువుల డాటలతోటి ఆ ఇక ఇకలు ఆ పక్క పక్కలు అమ్మా, ఈ పిల్లని చేసుకోవడానికి వచ్చిన నాంచారమ్మకి ఈ సంగతి కాస్త తెలిసిపోయింది. ఆ కొత్త పల్లి నాంచారమ్మ తక్కువ తిందా? ఆ గంగమ్మ మొహాన్ని ఉమ్మేసి చక్కా పోయింది. వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కటి వెళ్ళిపోయావత్త. ఇంకా నా కూడి ఎవరు ఎడతారు? సంతకు ఎవరు తీసుకెళ్తారు? గొడ్డలు ఎవరు కుట్టిస్తారు అత్త? లేనిపోనివన్నీ కల్పించి మిమ్మల్ని అన్యాయంగా బలి చేశారమ్మా ఆ పాపిష్టాళ్ళు. ఇవేం దిక్కులేందానో కాదులే అమ్మా. ఉండటానికి ఇల్లుంది, బతకడానికి కొట్టుంది. నువ్వు ఆ కొట్టు నేను నమ్ముకో అమ్మా.
ఒళ్ళు పొయ్యిలాగా మండిపోతుంది. పాపం తల్లిపోయిన బెంగతో మాయజార్ జ్వరం వచ్చినట్టుంది. ఆచార్య గారు మళ్ళీ రాత్రంతా ఏంటేంటో కలవరించిందండి. నాకు తెలుసురా, ఇదిగో ఇది మెత్తగా రుబ్బి తలకు పట్టే ఈ పొడి పాలలో కలిపి తాగించు. అర్థమైందా? ఆచార్య గారు మళ్ళీ 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా తీసుకోలేదండి. ఖాళీ కడుపుతో ఉంటే నీరసం వస్తుందిరా ఎదలా. గంజి కాచి లేవగానే తాగించు. అర్థమైందా? ఏం అర్థమైందో ఏమో, ప్రతిదానికి గంగిరెద్దులాగా తలుపుతావు. మళ్ళీ పాపం రాత్రి నేను చూస్తుంటే జాలేసింది. జ్వరంలో ఏమేమిటో మార్చాడావు. నాకు నాకేం చేయాలో తోచలేదు. వెంటనే ఆచార్య గారిని పిలుచుకొచ్చాను. ఆయన నువ్వు ఖాళీ కడుపుతో ఉండకూడదని చెప్పాడు. అందుకని గంజి కాచాను. నువ్వేమో నిద్ర అవుతున్నావు, నిన్ను లేపటం ఇష్టం లేక. మళ్ళీ నాకు నిద్ర వచ్చింది, నాకే తెలియలేదు ఇక్కడే పడుకుని నిద్ర అయ్యాను. మళ్ళీ అత్త కోడిని పెంచింది, మేకను పెంచింది, కానీ కుక్కను పెంచలేదు. ఈ కుంటుండగా పెంచింది. మళ్ళీ ఇక్కడ నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది నేనేగా. చ
చదువుకున్న డాక్టర్ని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? పల్లె అత్త కోడిని పెంచింది, మేకను పెంచింది, కానీ కుక్కను పెంచలేదు. ఈ కుట్టుడగా పెంచింది పల్లె. ఇక్కడి నుంచి నేను జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఏనగా మల్లె, మల్లె ఇది వరకల్లా నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివి, ఇప్పుడు అలా నవ్వటం లేదు, పైగా అదోలా ఉంటున్నావు. నువ్వు అలా ఉంటే నాకు దిగులుగా ఉంటుంది మల్లె. మరి అత్త అయితేనా సంతకెళ్ళే దారి పొడుగునా లడలడా లడలడా మని ఏదో ఒకటి బాగుతూనే ఉండేది. నేను ఊ అని ఊ కొట్టేవాడిని. మల్లె మన మేకను కూడా తీసుకొస్తే సంతలో అమ్మేసేవాళ్ళం కదా. అయ్యో వద్దొద్దు, కొన్నదోలు కషాయాడుకేసేస్తారు. ఏమిటి మళ్ళీ అలా మూతి ముర్చి కూర్చున్నావు? నువ్వు నవ్వుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నిన్ను ఎన్ని నవ్వించినా చూడు, నిన్ను ఎలా నవ్విస్తానో చూడు. కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక. పిల్లోడు ఒకనాడు ఆ పిల్లాన్ని సీమ గుట్టింది. సీమ గుట్టి సిందోడు ఏడుస్తుంటే సీమ సీమ ఎందుకు నువ్వు కుట్టావంటే, సీమ గుట్టి సిందోడు ఏడుస్తుంటే సీమ సీమ ఎందుకు నువ్వు కుట్టావంటే, పుట్టలో ఏలడితే పుట్టన నా పుట్టలో ఏలడితే పుట్టన నేను పుట్టన అంటా పుట్టన అన్నది. అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు, అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు. కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో. కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక. పల్నాటి పడుచు పిల్ల కోటి పల్లి లేవు దాటి బంగారు మామ కోసం గోంగూర చేనుకొస్తే మీద నా ఓడు సింధురుడా ముద్దరేసి పోయాడు సింధురు.
నాకి రేవులో ఉతుకుడు తాళం, నీలాటి రేవులో నీడల రాగం. సాకి రేవులో ఉతుకుడు తాళం, తదరినత ఒరే శివులు పువ్వు, ఈ అల పొద్దున్నే మళ్ళీ దుకాణం ఎక్కిందట, ఎలా కొడతారో చూడు దెబ్బ. ఎవరి ఇంట్లో? ఎవరి ఇంట్లో? ఎవరు? నేనే. ఏటి మళ్ళీ ఈ అల పొద్దునే దుకాణం తెలిసావట? నాకు ఇప్పుడే తెలిసింది. ముందుగా తెలిసింటే ముందు పోని నేనే చేసిండేవాణ్ణి. మళ్ళీ పాప నిన్ను చూస్తే చాలా జాలెత్తుంది. అమ్మ పోయింది, నువ్వొక్కటి వేయపోయావు. ఓ పని చేద్దామా, నన్ను పెంచుకో, నీ ఒళ్ళో కుక్కునే ఆడుకుంటా, లేదా నన్ను ఉంచుకో, నీ పక్కలోనే పడి ఉంటా. ఎలా కొట్టంతప్పుడువా. నెమ్మది, ఇదే మన కాటేజ్, ఎలా ఉంది? చాలా బాగుందండి. అమ్మో ఎంత పెద్ద పేను, దుక్కలా ఉంది. ఏయ్ కునిగి పాటలు పడతా అంటే తరుగుగా పోన్లే. నోరు మూసుకోలేవా? అది కాదు, నీ కత్తికి తాళం వేస్తున్నాను. తాళం తాళం కుంటినా ఎలా? అప్పన్నా, వాడి పేరు గోపాలకృష్ణ. ఇంకోసారి కుంటి కుంటిని పిలిచావంటే జాగ్రత్త. విన్నావా, నా పేరు గోపాలకృష్ణ. అలాగేనండి, గోపాల కిట్టయ్య గారు. పొంగండి. చూడద్దు మళ్ళీ, నాకు సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? తెచ్చాగా దొరబాబులా అన్నావు. ఓ మళ్ళీ ఆ తనబాక. అయ్యయ్యో మర్చిపోయాను. ఎక్కడికి? ఇవాళ శనివారం కదా, సింహాచలానికి నూనె రాసి ఒళ్ళు పడితే డబ్బులు ఇస్తాడు. ఆ ఎట్టుకెళ్ళి టీ తాగుతాను. ఇదిగో చూడు, ఇక నుంచి నువ్వు ఎవరి దగ్గర చేయిజాపి డబ్బులు అడక్కో. అందరు ముందు నువ్వు సమానంగా గొప్పగా ఉండాలి. ఇదిగో వెళ్ళి టీ తాగిరా. రూపాయా? టీ 10 పైసలే. పర్వాలేదు, ఉంచుకో. ఇదిగో చూడు, అందరిలాగా బెంచ్ మీద కూర్చొని దర్జాగా టీ తాగాలి. బెంచ్ మీద? అవును. నువ్వేం తక్కువాడివా? వాళ్ళకన్నా నువ్వేం తీసుకోలేదులే. ఇదిగో దువినా. ఇదెందుకు? తల తిరిగిపోతే దూకో. ఇదెందుకు? కారణం గారిలాగా భుజం మీద వేసుకుంటాను. నువ్వు వెళ్ళు. మంచి బట్టలు వేసుకున్నాను, ఉడుక్కుంటున్నారు ఎడవరు. నీ మొహం శాంతకెళ్ళా, ఏట్ల సోకి ఎలిగిపోతుంది. కూడెట్టింది, కూతురేమో కులుకు నేర్పింది. పోనీలేవే, తల్లి లేని బిడ్డ, పాపం తోడుగా ఇండి ఉంచుకుందేమో. అందుకే ఉంచుకుందో, ఎందుకు ఉంచుకుందో. పోనీలేవే నువ్వు కాల తల్లి, దీన్ని కూడా చంపేదాకా ఊరుకునేటట్లేవు. పద పద రారా. శివులు పువ్వు, గ్రహాలు మారుతున్నాయంట. నిన్నటి వరకు ఎంతో బాధపడ్డోళ్ళు అందరూ,
నేటి నుండి శుక్రస్థానం అనుకు వచ్చి కలకల్లాడుదురు. ఏంటి మనగానే కలకల్లాడిపోతావేంటి? ఏమో చెప్పలు. ఏంట్రా ఇది, పిడిట తయారయ్యాడు ఊరుగ్గాని సేటుకాలం దాపరించి దేటి. ఏమో చెప్పలేం, జుట్టు చెరిగిపోయిందా? ఏట్రా కథ, జుట్టు చెరిగిపోతే దువ్వుకోమని మా మళ్ళీ దువ్వినిచ్చింది. దుకు దుకు ప్రాంక్టి దువ్వినిచ్చి ఊరుకుందా లేక చిల్లర కూడా ఇచ్చిందా? ఓర్ని నోటిచ్చేందుకు కూడా లేవలేకపోతున్నావేట్రా? సరియా. ఓ వండర్, మన కుంటి చాలా రుచిగా ఉన్నట్టున్నాడే. మళ్ళీ ఒక్కతే ఉంటుంది కదా, ప్రస్తుతం ఏర్పాట్లన్నీ మనోడే చూసుకుంటున్నాడు, అందుకని డబ్బులిచ్చి చాలా గారాపం చేస్తున్నది. అలా కోపంగా చూడమాకరా. మాకు కూడా అలా ఎదురు డబ్బులు ఇచ్చి చిలకేదన ఉంటే చూడరా, ఊరికే వద్దు, నీ సొక్కలా కొని పెడతా, కావాలంటే ఇప్పుడు జీళ్ళు కూడా కొని పెడతా. ఎలాగుంటుంది అబ్బా? అయితే గురు మళ్ళీకి ఈడే నెట్టు మావా. టీ తాగిపోరా, వడ్డీ వద్దు, ఓ డబ్బులే పట్టుపా. హాయ్ సుశీ, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. పేరుకు పెద్ద డాక్టర్ గారు పెళ్ళాన్ని, పని చేయడానికి ఒక్కడో ఉండరు, అన్ని నేనే చూసుకోవాలి. డోంట్ వరీ, ఈ ఊళ్ళో నేను పిలిస్తే రానివాడు అంటూ ఉండడు, చచ్చినట్టు వచ్చి పనిచేసిపోవాల్సిందే. ఓకే, జస్ట్ ఎ మినిట్. రే కుంటి. నా పేరు కుంటి కాదు, గోపాలకృష్ణ. అలా పిలిస్తేనే పలకమని మా మళ్ళీ చెప్పింది. అది సరే కానీ బట్టలన్నీ ఆరేసి ఉన్నాయి, ఇస్త్రీ చేసి తీసుకురావాలి, ఒకసారి లరా. ఆ పనికి ఇంకెవరన్నా చూసుకో, ఎవరి దగ్గర పని చేయకూడదు, చేతులు చాపి డబ్బులు ఇచ్చుకోకూడదని మా మళ్ళీ చెప్పింది. ఏ కుంటి, కుంటి బ్లడీ ఫుల్. మీరు పిలిస్తే చాలా మంది వచ్చేట్టున్నారు. ఈ కుంటాడికి ఎంత పొగరెక్కింది. ఏంటి గురువా, ఈ శనివారం ఒళ్ళంతా విపరీతంగా నొప్పులుగా ఉందిరా. అవును, మన ఒళ్ళు బట్టి కుంటినా కొడుకు ఎక్కడరా? అడిగో గురు, కుంటాడు అడిగో. ఒరే అదేంట్రా, మన ఒలిసియం పట్టించుకోకుండా అలా పోతున్నాడు. ఒరే కుంటాడా, ఒళ్ళు కదా. నా పేరు కుంటి గారు, గోపాలకృష్ణ. అలా పిలిస్తేనే పలకమని మా మళ్ళీ చెప్పింది. గురువా సవయం చూసుకుని అలాగే పిలుస్తారు కానీ ముందొచ్చి ఒళ్ళు పడరా దరిద్ర పెదవా. నీ ఒళ్ళు పట్టడానికి ఇంకెవరైనా చూసుకో, ఎవరి దగ్గర పని చేయకూడదు, చేతులు తాపి డబ్బులు ఇచ్చుకోకూడదని మా మళ్ళీ చెప్పింది. కుంటుడా, కుంటుడా ఏంట్రా ఇది, ఆడుకొట్టాడు గురువాది అబ్బా. సరిగా కూర్చో, కూర్చో. చాలు 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 చాలు. ఏమిటి చాలు చాలు అంటున్నావు? రాణరానికి మధ్య కూడా పోతుంది. ఏంటి మళ్ళీ నవ్వుతున్నావు? ఏం లేదు రాణరాను, నువ్వు చాలా మారిపోయావు. నీ ధైర్యాన్ని చూసి ఊర్లో అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఆశ్చర్యమాట్లాడుతుంచు, ఇప్పుడు అందరికీ నా మీద కోపం ఎక్కువైంది. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఎవరు ఏ పని చెప్పినా చేయటం లేదుగా, నువ్వు చెప్తేనే చేస్తాను. నేనేం చెప్పినా చేస్తావా? ఓ ఏం చెప్పినా? ఓ తప్పకుండా. ప్రాణం వదిలేమంటాను, వదిలేస్తావా? ఆ పని మాత్రం చేయను. ఏ ప్రాణం మీద అంత దీపా? అది కాదు మల్లె, నేను చచ్చిపోతే ఈ ఊళ్ళో నిన్ను చూసుకోవటానికి ఇంకెవరున్నారు? అందుకని నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటాను, నువ్వు పోతే నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను. ఏంటి మళ్ళీ అలా చూస్తున్నావు, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? అబ్బే ఏం లేదు, అసలే కానీ
ఇప్పుడు నిన్ను అందరూ గోపాలకృష్ణ అనేక పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నాడు? కనపడ్డాళ్ళందరికీ నేనే తెగ చెప్పు తిరుగుతున్నాను. అందరూ కుంటోడా కుంటోడా అని పిలుస్తున్నారు. అలా పిలవకూడదని చెప్పావా? అందరికి చెప్పాను. మేము ఎట్టగా పిలుస్తాం, మేము ఎట్టగా పిలుస్తాం పోరా అంటున్నారు. ఓహో, ఈసారి నిన్ను ఎవరైనా కుంటోడా అని పిలిస్తే చెల్లున్న లాగి లెంపకా కొట్టు. అర్థమైందా? ఆ సిల్లర కొట్టు మళ్ళీ కుంటోడిని బాగా మార్చేసింది గురువా. ఒరే, మార్చడంలో అట్టా గిట్టాగేటి? ఉరిగిరేంటి పలకొద్దంది, పొల్లెవరు చెప్పినా చేయొద్దంది. ఆ నా కొడుక్కి కళ్ళు నెత్తుకొచ్చి దసరాపురిలో ఎగిరెగిరి పడుతున్నాడ్రా. ఆ యాల ఒళ్ళు పట్టుమంటే నిన్ను ఎంటుక ముక్కలా తీసి మారేసాడని మండిపడిపోతావేటి. ఎదవా నా ఏళ్ళరా, నేనంటే ఏడా కూలంగా ఉందంటరా? ఆ నా కొడుకుని ఎక్కడున్నా పట్టుకురండి, నా కొడుకు తాక గోచేస్తా. లుక్ దేర్, హీస్ కమింగ్. ఏంటి బాబు ఇంగ్లీష్ లో చెప్తున్నారు? అదే మన కుంటాడు వస్తున్నాడని చెప్తున్నారు. డాక్టర్ బాబు, ఆ నా కొడుకుని పిలిస్తే భయపడే రాడు, మీరే పిలవండి. ఓకే. ఏ కుంటే, ఏ కుంటే, ఏ కుంటే, ఈసారి నిన్ను ఎవరైనా కుంటోడా అని పిలిస్తే చెల్లున్న లాగి లెంపకా కొట్టు. అలా కొట్టాడు కూర్వాత అబ్బా. తల్లి ఇలా రా, వచ్చి మరేమో మన పట్టం బాబుని లాగి లెంపకాయ కొట్టాను. ఎవరిని? అదే మళ్ళీ మన పశువులు తాతండి. ఎందుకు? మరి నువ్వేగా ఎవరైనా కుంటి అని పిలిస్తే చెళ్ళును కొట్టమన్నావు. నిజంగా? ఎలా కొట్టా? చెళ్ళును కొట్టాను. ఎలా కొట్టా? చెళ్ళును కొట్టాను. ఎలా కొట్టావు? మళ్ళీ నువ్వు ఎలా కొట్టావని అడిగావు, నాకు ఎలా చెప్పాలో తెలియక కొట్టాను అంతే. కోనసీమ ఎండల్లా అమ్మ
గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. పల్ట చేలు పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. మళ్ళీ నవ్వే మల్లె పువ్వు కావాలా, మళ్ళీ నవ్వే మల్లె పువ్వు కావాలా, ఆ నవ్వుకే నా పచేను పండాలా. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. మళ్ళీ చూపే పొద్దు పొడుపై పోవాలా, ఆ పొద్దులో మా పల్లె నిద్దన లేవాలా. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. ఎన్నిసార్లు పిలవాలి, చోటించి వినపడటం లేదా? వినపడింది, కానీ నువ్వేగా ఎవరన్నా కుంటి కుంటి అని పిలిస్తే చెళ్ళును కొట్టమన్నా. మరి నువ్వే అలా పిలిస్తే ఇంకెప్పుడు అలా పిలవను. అయ్యో, ఏంటి మళ్ళీ అది? తప్పెవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. చూసావా, ఆయన చెప్పినట్లన్నీ జరుగుతున్నాయి. నీ కష్టాలన్నీ తీరిపోయాయి. అదృష్టం నేను ఎతుక్కుంటూ నీ వెనకే 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 వస్తుంది. ఆడి చెప్పడం కాదరా, నేను చెప్తారా?
అరే అరే, ఒక్కని చేసి ముగ్గురు కొట్టం కాదురా, తమ్ములుంటే ఒక్కరు రండిరా, మీ పని చెప్తాను. కొడితే చెప్పుకోవడానికి ఎవరూ లేని అనాథవి మాతో సవాల్ చేస్తామట్రా. మన కుంటోడిని ఎరద్దం చేసి సింహాసనాలతో పంపెత్తున్నా. మళ్ళీ నువ్వేం బాధపడమాక, కొడితే పెట్టలే నన్ను, కుంటాడు చేసి నన్ను కొడతాడు కదా అని దేవుడే. అయ్యో నొప్పిగా ఉందా? అదే లేదు, నువ్వు వెళ్ళి పడుకో మళ్ళీ. నేను బాధపడతానని అబద్ధం చెప్తున్నావు కదూ, చూడు చొక్కా నిండా ఎంత రక్తం. మళ్ళీ ఇది రక్తం కాదు మళ్ళీ, అత్త నాకు పెట్టిన అన్నం, అత్త నా మీద చూపించిన ప్రేమ. ఎందుకు గొప్పలు ఏడుస్తున్నావు? అది కాదు మళ్ళీ, ఆ శివాద్రి గారు నన్ను కొట్టేటప్పుడు ఏమన్నాడో తెలుసా? కొడితే చెప్పుకోవటానికి దిక్కులేని అనాథ ఎదలా అన్నాడు. చెప్పు మళ్ళీ, నేను అనాథరా? నాకెవరు లేరా? కాదు కొబ్బాయ్, కాదు. మన ఇద్దరు అనాథరం కాదు, అనాథరం కాదు. ఏదో మాట్లాడాలని తీసుకొచ్చావు, ఏం మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవును, మరి నువ్వు నిలబడే ఉన్నావుగా. మరి నువ్వు కూర్చోమని చెప్పలేదుగా. ఏంటి మళ్ళీ ఎట చూస్తున్నా? నేనంటే నీకు ఇష్టమా లేక భయమా? నాకు తెలీదు. నేనంటే నీకు భయమైతే ఎదురుగా వచ్చి కూర్చో, ఇష్టమైతే పక్కనుంచి కూర్చో. చూడు గోపాల్,
నేనేం చెప్పినా వింటున్నావు, ఏం చెప్పినా చేస్తున్నావు. అందుకని నేను నీకేదైనా చేయాలనుకుంటున్నాను. ఇదిగో మళ్ళీ ఏంటిది గోపాల్, నువ్వు నాతో కలిసి ఉండటం వల్ల ఊరంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు. నేను అప్పుడే అనుకున్నాను ఇట్లాంటిది ఏదో చెప్పడానికే నన్ను ఇక్కడ తీసుకొచ్చావని. ఇంత డబ్బిచ్చి నీకు దూరంగా వెళ్ళిపోమంటావా మళ్ళీ? నన్ను చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. కానీ నీకు దూరంగా వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళగలను మళ్ళీ? సంతకెళ్ళు, ఈ డబ్బుతో ఒక మంగళసూత్రం తీసుకురా. మళ్ళీ నా కోసమే బతికే నీతో శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. అయ్యో మర్చిపోయాను, ఏంటమ్మన్నా తాలిబొట్టు, పసుపు కొమ్ములు, నీకు చీర, ఆ తర్వాత నాకు పంచ గుర్తున్నాయి. ఇంకోసారి చెప్పు. తాలిబొట్టు, పసుపు కొమ్ములు, నీకు చీర, నాకు పంచ. పట్టు చీర, జరీ పంచ. జరీ చీర, పట్టు చీర, జరీ పంచ, తాలిబొట్టు, పసుపు కొమ్ములు. వస్తాను మళ్ళీ. వచ్చేటప్పుడు చీకటి పడితే ఒంటరిగా రావద్దు, తుమ్ముడు తప్పులో తడుచుకుంటావు. సంత నుంచి ఎవరైనా వస్తారు వాళ్ళతోటే వచ్చే. అలాగే అరే శివుల పువ్వు, ఆడు మన కుంటుళ్ళ ఉన్నాడు. అరే గురువా. ఒరే కుప్ప గురు, ఆడు ఎక్కడ పోతున్నాడు కనుక్కోరా. అరే కుంటాడా, ఎక్కడికి వెళ్తున్నావు? తప్పకెళ్తున్నాను, నాకు వాళ్ళకి పెళ్ళి తెలుసా.
ఈడికి మల్లికి పెళ్లి అద్భుత్. నేను చేస్తారా నీ పెళ్లి. Thank you.
అలా వాళ్ల కలల్ని చెరిపేసి ఆశల్ని ఆర్పేసి విధి అమోఘ మనసుల్ని విడదీసింది. జీవితాంతం అతని కోసమే వేచి ఉంటానని మాట ఇచ్చిన మళ్ళీ అలా ఎదురు చూస్తూనే ఉంది. ఆ నిరీక్షణకి ఫలితం ఏమిటి? అతను తిరిగి వస్తాడా? వస్తాడా? పరిగెత్తుకు వచ్చేసాను.